హలో అండి, ఈరోజు నేను బ్యాంగిల్స్ని డిఫరెంట్ కలర్స్తో ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూపించాలనుకుంటున్నానండి ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ పెద్దవాళ్ళ కోసం అండి. ఎల్డర్స్ లేకపోతే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం అన్నమాట. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అన్నమాట ఇవి. వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఒక్క బాక్స్లో 12 పీసెస్ వస్తాయి, మల్టీ కలర్స్ ఉంటాయి. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతానండి. ఇవి వచ్చేసి ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే నేను సప్లై చేస్తాను. మేమైతే మేము ఊరు నుంచి తీసుకొచ్చి ఇట్లా సప్లై చేస్తున్నామండి, హైదరాబాద్లో దొరకవు. సో ఇలా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద ఇలా పూత గాజులు కూడా ఉంటాయి. సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి తప్పకుండా, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు నేను డిఫరెంట్గా మల్టీ కలర్స్ తోటి మీకు బ్యాంగిల్ సెట్ అనేది ఎలా ఉంటాయి, ఎలా చేస్తాను, నేనైతే ఎలా వేసుకుంటాను అనేది చూపించాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా నేను ఇలాంటి వీడియోలు చాలా పెడతాను, సో ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ అండ్ షేర్. అండ్ ఇంకా నేనైతే బ్యాంగిల్స్ని సెట్ చేసుకోవడానికి, ఆర్గనైజ్ చేసుకోవడానికి సపరేట్గా బాక్సెస్ అయితే ఏమి కొనుక్కోనండి. జస్ట్ మనం షూ బాక్సెస్ ఉంటాయి కదా, చెప్పులు కొనుక్కున్నప్పుడు వస్తాయి, సో ఆ బాక్సెస్ని కానీ, లేదు అంటే ఇంట్లో ఏమైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు బాక్సెస్ వస్తాయి కదా గిఫ్ట్ ఐటమ్స్కి వాటికి వీటికి, సో అలాంటి బాక్సెస్లలో డిఫరెంట్గా ఇలా వైట్ కలర్ షీట్ ఉంటుంది, ఆ షీట్ తోటి ర్యాప్ చేసేసుకుని ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇలా నీట్గా ఎప్పుడు నేను ఇలా నీట్గా పెట్టుకుంటాను బ్యాంగిల్స్, ఎందుకంటే ఈజీగా ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్ కాంబినేషన్తో సెట్ చేశానండి. మీరు కావాలనుకుంటే మధ్యలో ఉన్న రెడ్ కలర్ బ్యాంగిల్ బదులు గోల్డెన్ కలర్ ఏదైనా ఒక పెద్ద బ్యాంగిల్ వేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది లుక్. కానీ సైజ్కి మాత్రం రెడ్ కలర్ బాగుంటుంది. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఎల్లో, వైలెట్ కలర్, పర్పిల్ కలర్, సైడ్స్కి గ్రీన్ కలర్ ఇచ్చానండి. సైడ్స్కి గ్రీన్ కలర్ మీరు వద్దు అనుకుంటే మీ ఇష్టం, మీరు వేరే ఏమైనా వేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకుంటే మాత్రం ఇంకా లుక్ బాగుంటుంది. సింగిల్ మళ్ళీ గ్రీన్ కలర్ ఎక్కువ యూజ్ చేయొద్దు, ఎందుకంటే గ్రీన్ కలర్ ఎక్కువ వేస్తే డామినేట్ అయిపోతుంది. సో అందుకని ఇవే సింపుల్గా బాగుంటాయి. సైడ్స్కి కావాలంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇంకా ఇవి వచ్చేసి 2 సైడ్స్కి నేను పెద్దది బ్యాంగిల్ గోల్డెన్ కలర్ ఇచ్చాను. మిడిల్లో వచ్చేసి ఆరెంజ్ కలర్, మెరూన్ కలర్, గ్రీన్ కలర్ తోటి సెట్ చేశానండి. ఇవి లుక్ మాత్రం చాలా బాగుంది. అసలు వీడియోలో ఇట్లా క్లాసీగా ఉంది కానీ రియల్గా అయితే చాలా బ్రైట్గా కనిపించింది. ఇవి వచ్చేసి వైట్ కలర్, స్కై బ్లూ కలర్ తోటి మిక్స్ చేసి చేశాను. అన్ని స్టోన్స్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. ఇందులో స్కై బ్లూ కూడా స్టోన్స్ ఉన్నాయి, వైట్ కలర్వి కూడా స్టోన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు సైజ్కి కావాలనుకుంటే వైట్ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ వేసుకోండి, గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవద్దు. గోల్డ్ కలర్ వేసుకున్నారంటే చాలా మంచిగా కనిపించవు అందుకని. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి పింక్, గ్రీన్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ యూజ్ చేశానండి. ఇవి కూడా చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి. ఒకవేళ మీకు సైడ్ బ్యాంగిల్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదా మిడిల్లో ఏదైనా బ్యాంగిల్ సెట్ చేసుకోవాలన్నా సెట్ చేసుకొని వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే మిడిల్లో పింక్ కలర్ బ్యాంగిల్ ఇచ్చాను, ఒకటే సింగిల్గా ఇచ్చాను అనమాట. కానీ ఒకవేళ మీరు వేరేది వేసుకోవాలనుకుంటే మీరు వేరేది యూజ్ చేయొచ్చు. ఇవి వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండ్ పర్పిల్ కలర్ యూజ్ చేశానండి. వీటికి సైడ్ బ్యాంగిల్స్ అస్సలు వేసుకోవద్దు, ఎందుకంటే సైడ్ బ్యాంగిల్స్ వేసుకుంటే ఇప్పుడు ఈ కలర్స్కి, ఈ రెండు కాంబినేషన్స్కున్న క్లాసీ లుక్ అనేది పోతుంది. కాబట్టి మీరు సైడ్ బ్యాంగిల్స్ ఏం వేసుకోకండి, నార్మల్ ఇలాగే సింపుల్గా ఉంచుకోండి. చాలా బాగున్నాయి ఇవి అయితే, చాలా అంటే చాలా క్లాసీగా కనిపిస్తుంది లుక్. ఇవి వచ్చేసి ప్లెయిన్ కలర్ బ్యాంగిల్స్ అనమాట. మీరు, నేనైతే డార్క్ బ్లూ విత్ వైట్ తీసుకున్నాను. మీరు ప్లెయిన్ కలర్లో ఏవైనా యూజ్ చేయొచ్చు, రెడ్ బ్లాక్ అయినా కానీ ఏవైనా యూజ్ చేస్తే చాలా బాగుంటాయి ప్లెయిన్ కలర్స్వి. కానీ మిక్స్ చేయొద్దు, మిడిల్లో మిక్స్ చేయకుండా సైడ్స్కి వేసుకోండి. మధ్యలో 12 బ్యాంగిల్స్, సైడ్కి 6 వేసుకోండి, బాగుంటుంది. ఇవి వచ్చేసి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ తోటి యూజ్ చేశాను. మధ్యలో మళ్ళీ రెడ్ కలర్ బ్యాంగిల్స్ మీద పూతలు ఉన్న బ్యాంగిల్స్ యూజ్ చేశాను. సైడ్స్కి వచ్చేసి గోల్డెన్ కలర్ బ్యాంగిల్ ఇచ్చాను అనమాట 2 సైడ్స్కి. చాలా బాగుంది కాంబినేషన్ మాత్రం.
ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చేస్తూ ఉంటాను. ఇంకా చాలా ఉన్నాయి బ్యాంగిల్స్ నా దగ్గర, సెట్ చేసి పెడదాం అనుకున్నాను వీడియోలో, కాకపోతే వీడియో లెంత్ అవుతుంది అందుకని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.